రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ప్రతినిధులపైన పోలీసులు చేపడుతున్న అక్రమ అరెస్టులను నిరసిస్తూ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అన్ని జిల్లా కేంద్రాలలో వైఎస్ఆర్సీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కలిసి జిల్లా ఎస్పీకి వినతి పత్రం అందజేసే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ మేరకు శనివారం నంద్యాల జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ యుగంధర్ బాబుకు నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాడసాని రాంభూపాల్ రెడ్డి అధ్యక్షతన మాజీ ఎంపీ పోచ బ్రహ్మాంద్ర రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి, గంగుల విజేంద్రారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు సూర్యనారాయణ రెడ్డి, శిల్ప భువనేశ్వర్ రెడ్డి, యూనస్ రామలింగారెడ్డి, శివశంకర్ ఇతర నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీకి చెందిన సోషల్ మీడియా ప్రతినిధులను అక్రమంగా అరెస్టు చేయడం అన్యాయమన్నారు. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అన్న భేదం లేకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. కేవలం అధికార పార్టీ సోషల్ మీడియా ప్రతినిధులపై చర్యలు తీసుకోకుండా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ప్రతినిధులను అరెస్టు చేయడం కక్షపూరిత చర్యగా తాము భావిస్తున్నామన్నారు. వ్యక్తిగత దూషణలు, ఆరోపణలు, కించపరిచే వ్యాఖ్యలు చేయడం ఎవ్వరికి తగవని, అట్టి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కేవలం వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వారినే టార్గెట్ చేయడం సరికాదన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ముందు నెరవేర్చకుండా డైవర్ట్ రాజకీయాలు చేయడం తగదన్నారు. మా పార్టీ ఆదేశ ప్రకారం సోషల్ మీడియాకు సంబంధించిన వరకు అన్ని జిల్లాలలో కూడా ఎస్పీలకు రిప్రజెంటేషన్ ఇవ్వాలనేది, కొన్ని అక్రమంగా మా పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు తెలుగుదేశం నాయకులు పెట్టిన దాని మీద కూడా మీరు యాక్షన్ తీసుకోండి. మా పార్టీ అధ్యక్షుని అయితేనేమి, ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యుల మీద అయితేనేమి, మా అందరి మీద ఎవరి మీద కూడా ఈ అనవసరంగా మాట్లాడే మాటలు సోషల్ మీడియాలో పోస్టింగ్ చేయని కూడా చేసి ఒకరిని వ్యక్తిగతంగా కించపరిచే విధంగా ఈరోజు ఆ విషయం మీద ఈరోజు ఎస్పీ దగ్గరికి ఆయన ఎస్పీ గారు లేకపోవడంతో అర్చనల్ ఎస్పీ యుగంధర్ బాబుతో ఆయనకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మాతో పాటు మా ఎమ్మెల్సీ ఈసాక్ గారు అయితేనేమి, అదేవిధంగా శ్రీశైలం ఎక్స్ఎమ్మెల్యే చక్రపాణిరెడ్డి గారు అయితేనేమి, ఆలగడ్డ ఎక్స్ఎమ్మెల్యే నానిగారు అయితేనేమి, మన ఎంపీ ఎక్స్ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి గారు, సూర్యనారాయణ రెడ్డి గారు, ఈసాక్ గారు, యూనుష్ గారు, ఇంకా రామలింగారెడ్డి వీళ్ళందరం కూడా వచ్చి పోలీసు వాళ్లకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అర్చనల్ ఎస్పీ గారికి. దీని మీద ఒకవేళ మా సైడ్ కానీ ఇంకొక సైడ్ కానీ ఎవరైనా కూడా పోస్టింగ్ మాత్రం ఒక వ్యక్తిగతంగా ఎవరైనా కించపరిచే విధంగా ఉంటే మాత్రం యాక్షన్ తీసుకొని, కానీ ఒకరికే అధికార పార్టీకి ఒక విధంగా, అధికారం లేని వారికి ప్రతిపక్షం నుండి ఒక విధంగా మాత్రం అట్లా ఉండొద్దండి. మేము కూడా మీకు సోషల్ మీడియాలో అట్లా పోస్టింగ్ పెడితే ఒకవేళ మీరు యాక్షన్ తీసుకునే మాకేమవుతుంది, కానీ కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళనే సోషల్ మీడియా టార్గెట్ పెట్టి వాళ్ళకందరికీ కూడా పోలీసులు వాళ్ళకు ఫోన్లు చేసి మీరు వచ్చి మాతో మాట్లాడండి అని ఇవన్నీ కూడా మానుకోండి అని మాత్రం ఈరోజు పోలీసులకు తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే మొత్తం స్టేట్ వైడ్ పార్టీ ఆదేశ ప్రకారం మొత్తం జిల్లాలోని అన్ని ఎస్పీలకు అందరికి కూడా ఈరోజు మేము పార్టీ తరఫున జిల్లా అధ్యక్షులందరూ కూడా ఈరోజు మేము ఇవ్వడం జరిగింది. ఇక 3-4 రోజులుగా సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి వారు కావచ్చు, అసభ్యకరమైనటువంటి వాటిని పోస్ట్ చేస్తూ ఉన్నారనే విషయాన్ని మొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు స్పందించి రాష్ట్రంలో ఎక్కడున్న వీళ్ళందరినీ అరెస్ట్ చేయండి, వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి జైల్లో పెట్టండి అని చెప్పి ఆదేశాలు ఇస్తే ఈరోజు ఏ తప్పు లేకున్నా, తప్పుంటే చేస్తే మేము కూడా ఘర్షిస్తాం, ఎందుకంటే అలాంటి చేయమని మేము కూడా ప్రోత్సహించము. మాకు తెలియకుండా కూడా జరుగుతున్న విషయాలను కొంతమంది అనవసరంగా పెట్టడం కూడా, లేడీస్ను అసభ్యంగా మాట్లాడిన విషయాలు కానీ, లేకపోతే లేడీస్ను ఏదన్నా పొరుసు రకరకాల వాళ్ళ తల తీసి పక్క వేరే వాళ్ళ తల తగిలించి ఇంకో రకాలుగా ఎన్నో రకాలుగా
ఈ సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు. అసభ్యంగా కూడా కొంతమంది మాట్లాడడం కూడా జరుగుతూ ఉంది, పోస్టులు పెడతా ఉన్నారు. ఎక్కడైనా అసభ్యంగా జరిగితే మా గుడిక తల్లులు ఉన్నారు, చెల్లి ఉన్నారు, అందరూ ఉన్నారు. ఆడవాళ్ళని ఎక్కడ జరిగినా ఏ పార్టీ వారైనా సరే గట్టిగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మేము కూడా గట్టిగా కోరుతా ఉన్నాం. ఎలాంటివి అంటే మేము కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉండము, అలాంటి వాటి శిక్షించాల్సిందే. ఏదేమైనా నిన్న జరిగినటువంటి దాదాపు 101 మంది, దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటికి 101 మంది సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీలో పనిచేస్తున్నటువంటి వారిని అరెస్ట్ చేయడం అనవసరంగా. నా నియోజకవర్గంలో కూడా బొల్లవరంలో కృష్ణా అనే అబ్బాయిని తీసుకెళ్ళి కర్నూలు పోలీసులు అక్రమంగా నిర్బంధించి వారిని నానా హింసలు పెట్టి ఎన్నో రకాలుగా కొట్టి పోలీసులు నానాక సెక్షన్లు, దీనికైతే సుప్రీంకోర్టు ప్రకారం ఆర్డర్స్ ప్రకారం ఎలాంటి శిక్ష వేయడానికి లేదు, ఎవరికి అని దాన్ని నాన్ బయలబుల్ సెక్షన్లు పెట్టడానికి కూడా వీలు లేదు. అయినా లేనివి ఉన్నట్టుగా ఉన్నట్టు లేనివి కల్పించి నాన్ బయలబుల్ సెక్షన్లు పెట్టి ఈరోజు 4-5 రోజులుగా ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది. దాంట్లో చేసిన తప్పు ఏందయ్యా అంటే ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనాన్ని దాన్ని ఫార్వర్డ్ చేయడం. ఫార్వర్డ్ చేసి ఇక్కడే ఇదే ఇక్కడ రాధాకృష్ణన్ తీసుకుపోయి ఆయన మీద కేసులు, రాసిన వాని మీద కేసులు పెట్టాలి తప్ప దాన్ని ఫార్వర్డ్ చేసినటువంటి పోలీసులకు కూడా వస్తుంటాయి, పోలీసులు కూడా ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు వాళ్ళ డిపార్ట్మెంట్కు. అంటే దేన్ని కూడా ఫార్వర్డ్ ప్రజలకు తెలియజెప్పడం తప్పులేదు దాంట్లో. అంటే కొన్ని విషయాలు మీ పత్రికనే మీ గురించే మీ ప్రభుత్వాన్ని గురించి విమర్శిస్తూ ఉంది కాబట్టి విమర్శించినప్పుడు దాన్ని ఫార్వర్డ్ చేయడం, ప్రజలు మా వాళ్ళకు తెలియజెప్పడం, ప్రజలకు కూడా చైతన్యవంతులు చేయడం జరుగుతూ ఉంది. ప్రజల్లో ఇప్పటికే విపరీతమైనటువంటి వ్యతిరేకత స్టార్ట్ అయింది. దీన్ని వడ్డీతో సహా చెల్లిస్తాం మళ్ళీ. ఏ మీరు అనుకోవచ్చు వైబా ఏదో మాకు భయపడే ప్రసక్తి లేదు, ఎవరికి భయపడం, మా వల్ల ప్రజలు ఇబ్బంది పడద్దని నిదానంగా నిబ్బరంగా వెయిట్ చేస్తూ ఉన్నాం, నిబ్బరంగా చూస్తూ ఉన్నాం, గమనిస్తూ ఉన్నాం. మా వల్ల మధ్యన ప్రజలు ఎందుకు నాశనం కావాలని చెప్పి కాబట్టి మేము దయచేసి ఇలాంటివన్నీ మానుకోండి, మీ పాలన మంచిగా చెప్పినటువంటి వాగ్దానం నెరవేర్చమని కోరుతా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై ఏ విధంగా అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ఏ విధంగా అన్యాయాలు జరుగుతున్నాయని అన్నీ కూడా ఈరోజు పోలీస్ వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు యథేచ్ఛగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్తలు ఎటువంటి పోస్టులు పెట్టినా కానీ, దాని మీద కంప్లైంట్ చేసినా కానీ ఎటువంటి చర్యలు తీసుకోకుండా వాళ్ళకి ఏ విధంగా సొత్తు ఒత్తాసు పలుకుతున్నారో కూడా ఈరోజు ఇవన్నీ కూడా పోలీసు వాళ్ళ దృష్టిలో పెట్టడానికి ఈరోజు ఇక్కడికి జిల్లా పార్టీ అధ్యక్షులు భూపాల్ రెడ్డి గారి అధ్యక్షన మేమందరం కూడా రావడం జరిగింది. ఈరోజు మీ అందరూ కూడా గమనిస్తున్నారు రాష్ట్రంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, ఏం జరుగుతుంది అనేది మీ అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఈరోజు ఎక్స్పెషల్లీ ఆళ్ళగడ్డలో నిన్న కాక మొన్న ఇక్కడికి ఒక మైనారిటీ సోదరుడు వచ్చి ఒక చికెన్ సెంటర్ గురించి ఏ విధంగా అతను నష్టపోతున్నాడు అని చెప్పేసి ఆయన వచ్చి ఈరోజు మాట్లాడి నాకు ఈ విధంగా నోటీస్ ఇచ్చారు, వాళ్ళు చెప్పిన దగ్గర నేను కోళ్లు కొనకపోతే నాకు నోటీస్ ఇచ్చారు, నా షాప్ బంద్ చేయమని అని చెప్పి హైకోర్టు నుంచి స్టే వచ్చినప్పటికీ వచ్చి ఇక్కడ కలెక్టర్కి ఎస్పీకి అర్జీలు ఇవ్వాలని ట్రై చేస్తే వాళ్ళిద్దరు అందుబాటులో లేనప్పుడు ఇక్కడ సంబంధిత అధికారులకి ఎవరైతే అందుబాటులో ఉన్నారో వాళ్ళకి అర్జీలు ఇచ్చి వెళ్ళడం జరిగింది. ఈ రోజుకి 24 గంటలు దాటలేదు, అప్పుడే అక్కడ స్థానికంగా ఉండే కమిషనరు పిలిపించి అతన్ని ఏదైనా ఏదేమన్నా కానీ వచ్చే 5 సంవత్సరాలు ఉండేది ఈ ప్రభుత్వమే, నువ్వు ఖచ్చితంగా వాళ్ళతో ఏదైనా ఉంటే కాంప్రమైజ్ మాట్లాడుకో, లేకపోతే ఎటువంటి పరిస్థితుల్లో మళ్ళీ నీకు నోటీస్ ఇచ్చి నేను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుందని చెప్పే పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం ఉందంటే ఒకసారి ఆలోచన చేయండి.